ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు రోజు అలంపూర్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ప్రజాయాత్ర తెలంగాణ ప్రజల యాత్ర ఆ రోజే ప్రారంభమవుతుంది మీరు దయచేసి ఎవరైతే వస్తున్నారో సోదరులారా దయచేసి మీ టిఫిన్ మీరే కట్టుకొచ్చుకోండి మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి ఎందుకంటే అది ఒక దూరంగా ఉంటుంది కాబట్టి సండే రోజు మళ్ళీ కాబట్టి సోదరులారా అలాగే మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తుంది తీర్మార్మలన్న టీం ఇక ఇదిట్లా జరుగుతూ ఉంటే వైపు ఇరవై తొమ్మిది తారీఖు రోజు పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పి పర్మిషన్ కోసం డీజీపీ గారికి పెట్టినాం గత కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్నాం చేస్తున్న సందర్భంలో మొన్న చిల్కల్గూడ పిఎస్లో ఓ కేసు పేరుతోటి హడావిడి చేశారు కదా ఆ తర్వాత నిన్న సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ అది ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టు సైబర్ క్రైమ్స్లో మన ఏది సర్చ్ చేసి మన హార్డ్ డిస్కులు సెల్ ఫోన్లు అన్నెత్తికపోయినారు కదా దానికి సంబంధించి నిన్న విచారణకు హాజరైనం వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని పత్రాలు సమర్పించడం సమర్పించిన తర్వాత తాజాగా గత కొన్ని రోజుల నుంచి చిల్కలగూడ సిఐ పేరు ఏం పేరు ఆయన పేరు నరేషా నరేష్ గత కొన్ని రోజుల నుంచి మళ్ళొక ప్రయత్నం మొదలుపెట్టిండు ఆయన నీకు తోక లేదని అనుకున్నా నువ్వు తోక జాడిస్తావని అనుకుంటా లేని ఇప్పటికి కూడా ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మళ్ళన మాట్లాడతాడే టక్కున కట్ చేసిండు ఏందైనా బాధ అంటే ఇంకొక కేసు పెట్టాలని చెప్పి ల్యాబ్లో వాళ్ళని పిలిపించి మళ్ళన మీద కేసు పెట్టించేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక గాంధీ ఆసుపత్రిలో మాయమైనటువంటి శవాలు కానీ గాంధీ ఆసుపత్రిలో కనిపించకుండా కరోనా కాలంలో కనిపించకుండా పోయినటువంటి డెడ్ బాడీలు కానీ నా తన రిజిస్టర్లు ఆధార్లు ఆధారాలు అన్నీ ఉన్నాయి ఇంకా ఈ పిచ్చి ప్రయత్నాలు చేస్తే నన్ను కూడా రమ్మంటవా నేను వస్తా లేకపోతే నీకు ఎవడ ఆదేశాలు ఇస్తుండో వాని పేరు చెప్పు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా చిల్కలగూడ సిఐ నరేష్కు సంబంధించిన బాధితులు ఎవరున్నారు అతను ఎవరినైనా ఇబ్బంది పెట్టిండా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేసిండు ఏ ప్రజలను ఏమైనా ఇబ్బందులకు గురి చేసిండా క్యూ న్యూస్ని సంప్రదించండి ఆయనకు సంబంధించినటువంటి వివరాలు మీకు అందుబాటులో పెడతాం ఇక అలాగే ఇప్పటికైనా మానుకో అని చెప్తున్నా మానుకోను అట్లనే చేస్తా అదే ఓవర్ యాక్షన్ చేస్తాం మేము అనుకుంటే నీ కర్మ నిన్ను ఎక్కడ నిలబెట్టానో అక్కడ నిలబెడతాం నిన్ను నీకు ఆదేశాలు ఇస్తున్న బాస్ కూడా నిన్ను కాపాడలేడు తెలంగాణ ప్రజలమైన మేము జీతాలు ఇస్తుంటే ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు ప్రజల కోసం పనిచేయకుండా ఆయన ఫోన్ నెంబర్ ఇమన్ చూద్దాం ఒక మాట చెప్పు నీకు ఆదేశాలు ఇచ్చినటువంటి నీ బాసు ఎవరో ఉంటారు కదా ఆయనకు చెప్పు సార్ నీకు ఆదేశాలు ఇచ్చినటువంటి బాతాల పోషటి చెప్పును ఎంటిక కూడా బీకోలేడు తీన్ మార్మాలన్నదని చెప్పుమని